పరోత్తరం చూద్దామండి. అనురాధ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సంతానం లేనివారు నాగేంద్రుణ్ణి ఆరాధించాలని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నాగదోషాలున్న వారికి సంతానం కలగదు. మనం వెడుతూ ఉంటే మన నీడ పడగెత్తాడుతున్న పాము మీద పడితే అదొక నాగదోషం. సరే, కాలసర్పాది దోషాలని మనకి జాతకరీత్యా ఉంటే అది కూడా నాగదోషం. నాగేంద్రుడికి ఆలయం కడతానని పొరపాటును మొక్కుకున్నా, లేదా మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పుట్టలో పాలు పోస్తామనో లేక ప్రదక్షిణ చేస్తామనో మొక్కుకునేది మర్చిపోయినా అది నాగదోషం. కొన్ని వంశాలు తరతరాలుగా నాగజాతిని ఆరాధిస్తూనే ఉన్నాయి. అటువంటి వాడు కొంతకాలం పోయాక ఆ నాగపూజని, అంటే నాగ చతుర్థి వస్తుంది కార్తీక మాసంలో, అలాంటప్పుడు ఈ నాగపంచమి, మార్గశీర్ష మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఇటువంటి నాడు పూజ చేయక నియమాలను ఉల్లంఘిస్తే కూడా వంశపారంపర్యంగా వచ్చే పూజలు అన్నమాట. ఈ పూజలు ఆపకూడదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి శివరాత్రి పూజ నియమం, ఆ నియమాన్ని ఆ వంశం వాళ్ళు మర్చిపోతే ఆ దోషం పట్టుకుంటుంది. అలాగ నాగపూజలను చేయడం మానేస్తే ఆ వంశంలో వాళ్ళు, వాళ్ళకి నాగదోషం పట్టుకుంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, సంతానం కలగదు. అందుకని సంతాన ప్రాప్తి కోసం ఏం చేశారంటే నాగపూజ చేసి పుట్టలున్న తోటకి వెళ్ళి వల్మీకాల దగ్గర అక్కడ దగ్గరలో ఉన్న చెట్టుకి గుడ్డలు కట్టడం, వాటికి పూజ చేయడం చేసి పాములకి పాలు పోస్తే అప్పుడు ఆ దోషాలు పోయి మళ్ళీ సంతానం కలుగుతుంది. ఒక దోషం ఉంటే ఆ దోషం వల్ల సంతానం కలగకపోతే ఆ దోష ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేకపోతే పిల్లలు కలగకపోవటం, కలిగితే వాళ్ళు ప్రమాదం తెచ్చిపెట్టడం జరుగుతాయి. అదన్నమాట.